వెల్కమ్ బ్యాక్. ఏపీ ఇక కృష్ణార్పణమైన మాఘనతే అంటున్న అమిత్ షా, చూసుకుంటే గనక కృష్ణా వరద నీళ్లతో మనకి ఏపీకి రావాల్సిన వాటా సగాని సగం పడిపోయేటట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా కేంద్రం ఈ నీటి హక్కులపై ఒక ట్రిబ్యునల్ వేసింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏపీ యొక్క వచ్చే నీటి వాటానికి నీటి వాటం సగాని సగం తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఇంత జరుగుతున్నా కూడా ఏపీ సీఎం ఎక్కడా కూడా ఈ విషయంపై ఎక్కడా నోరు మెదపలేదు. ముఖ్యంగా చూసుకుంటే కృష్ణా నీటి కోసం మరి న్యాయ పోరాటం చేయాల్సిన ఏపీ సర్కార్ మరి ఎందుకని నోరు మెదపట్లేదు అని చూసుకుంటూనే, మరి దీనిపైన గెజిట్పై కూడా ఆల్రెడీ టీ సర్కార్ అంటే తెలంగాణ సర్కార్ క్యావియట్ పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో మరి కృష్ణా నీటి కోసం ఉద్యమించాలని చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం కూడా జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మరి కృష్ణా ట్రిబ్యునల్పై తమ వైఖరి స్పష్టం చేశారు. మేము తెలంగాణకే అంటే అమిత్ షా మాట్లాడిన సందర్భం చూసుకుంటే ఎక్కువ తెలంగాణకే ఫేవర్గా ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఈ ట్రిబ్యునల్ వేయడం అంశం చూసుకుంటే మరి కృష్ణా జలాల విషయంలో ఏపీకి అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఏపీకి మనకు వచ్చే ఏపీకి వచ్చే నీటి వాటాలో సగాను సగం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో మరి ఏపీ సీఎం ఎందుకని నోరు మెదపట్లేదు అని ప్రజల్లో కూడా దీని మీద చాలా చర్చ జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో దీని మీద ఫైట్ చేయాలి అని చంద్రబాబు నాయుడు ఆదేశాలు టీడీపీ కేడర్కి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అమిత్ షా మరి దీనికి మరి తెలంగాణకు వచ్చిన సందర్భంలో తెలంగాణకే ఫేవర్గా ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మరి దీనిపైన అమిత్ షా ఏమన్నారో ఒకసారి ఆ బయట చూద్దాం. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ దో కా గఠన్ కే లియే కోయి కదమ్ నహి ఉఠాతే థే మోదీ జీ నే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ దో కే గఠన్ కే లియే కేబినెట్ మే ప్రస్తావ్ కర్ కర్ తెలంగాణా కే పానీ కీ చింతా కర్నే కా కామ్ నరేంద్ర మోదీ జీ నే. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ దో కా గఠన్ కే లియే కోయి కదమ్ నహి ఉఠాతే థే మోదీ జీ నే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ దో కే గఠన్ కే లియే కేబినెట్ మే ప్రస్తావ్ కర్ కర్ తెలంగాణా కే పానీ కీ చింతా కర్నే కా కామ్ నరేంద్ర మోదీ. ఆయన చూడగానే ఆయన అడిగినటువంటి ప్రశ్న, ఆయన అడిగినటువంటి మాటలు వింటే ఈయన మారడు అనిపించింది. ఏం కేశవ్ ఎలా ఉంది, కృష్ణా జలాల మీద పార్టీ యంత్రాంగం కొంచెం స్లోగా ఉంది, మీరెందుకు ఇంకా చొరవ చూపించలేదు, ఇది ప్రజలకు అతి తీవ్రమైనటువంటి సమస్యను కలిగించేది, ఈ రాష్ట్రానికి తీరని నష్టం కలిగించే చర్య కదా, నీకు పూర్తి అవగాహన ఉంది, మరి మీరు ఎక్కువ దీన్ని శ్రద్ధ చూపాలి అని అంటే, కలిసిన మొదటి నిమిషంలోనే మంచి చెడ్డలు కాకుండా ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆయన మాటలు సాగుతున్నాయి అంటే ఆయన మానసికంగా ఏ రకంగా ఉన్నాడు అనేటువంటిది అర్థమవుతుంది. మరి అమిత్ షా మాట్లాడిన నేపథ్యంలో మరి ఏపీకి రావాల్సిన నీటి జలాల విషయంలో సగాని సగం తగ్గిపోవడంతో ఒక విధంగా ఏపీలో ఉన్న ప్రజల్లో తీవ్ర ఆందోళన నెక్కుస్తుంది. మరి దీని మీద ఏపీ సీఎం ఎక్కడా నోరు మెదపడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపైన మనకి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత్ అందిస్తారు. అజిత, మరి ఏపీకి రావాల్సిన వాటా సగాని సగం తగ్గిపోతే ఏపీ పరిస్థితి ఏంటి? ఎస్ సీతారామరాజు, అంటే ఈరోజు అమిత్ షా చెప్పిన దాని ప్రకారం పూర్తిగా కూడా కృష్ణా జలాలను అనేది పునఃపంపిణీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటి మధ్య కూడా ఆ రోజు పునర్విభజన చట్టం, రాష్ట్రాల పునర్విభజన చట్టంలో ఆ రోజు పంపకాలు కాకుండా ఆ రోజు పంపకాల నుంచి కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు తెలంగాణకు సంబంధించి మళ్ళీ పునర్విభజన జరగాలి, పునఃపంపిణీ జరగాలి కృష్ణా జలాలు అనేది డిమాండ్ చేస్తున్నారు. దాని మీద అటు తెలంగాణ గతంలో ట్రిబ్యునల్కి వెళ్ళింది, దాని మీద ఆంధ్రప్రదేశ్ కూడా న్యాయ పోరాటం చేయాలని భావించింది. మొత్తం మీద ఆ రోజు పునర్విభజన చట్టం ప్రకారం మొత్తం 800 టీఎంసీలు 811 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉంటే 611 వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి, అదేవిధంగా 289 టీఎంసీలు తెలంగాణకి ఆ రోజున్న ప్రకారం. ఎందుకంటే ఆ రోజున్న ప్రాజెక్ట్స్ అటు ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం దగ్గర నుంచి నాగార్జున సాగర్, అదేవిధంగా కృష్ణా డెల్టాలో ఉన్న కృష్ణా బ్యారేజ్ కానీ ఇవన్నీ కూడా స్వాతంత్రానికి ముందు నుంచే ఉన్నాయి కాబట్టి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ని ఆధారంగా చేసుకొని ఆ రోజు పునఃపంపిణీ చేశారు. అదే సమయంలో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ని ఆధారంగా చేసుకొని, ఆయకట్టును ఆధారంగా చేసుకొని కృష్ణా జలాల్లో వాటా కావాలి అని అనేది ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పట్టుబట్టారు. దానికి అనుగుణంగానే 512 అటు ఆంధ్రప్రదేశ్కి, అదేవిధంగా ఇటు 290 వరకు కూడా తెలంగాణకి వచ్చాయి. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఉంది సీతారామరాజు.
ప్రధానంగా కృష్ణా జలాలు, కృష్ణానది 67% కృష్ణానది పరివాహక ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. కానీ వాటా రెండు రాష్ట్రాల మధ్య వాటా చూస్తే 37%. అదేవిధంగా 32% కృష్ణానది పరివాహక ప్రాంతం కోస్టల్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. కానీ వచ్చిన వాటా మాత్రం 62%. కాబట్టి ఇది కాదు సగం సగం పంపిణీ చేయాలి లేదా పరివాహక ప్రాంతం ఆధారంగా పంపిణీ చేయాలని అనేది కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. కానీ సహజ న్యాయం ప్రకారం ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టుల ఆధారంగా అదేవిధంగా తెలంగాణకి గోదావరి నది మీద ప్రాజెక్ట్స్ కట్టాలి. గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఎక్కువగా ఇక్కడే అంటే కృష్ణా కూడా ఇక్కడే ఉన్నప్పటికీ కూడా గోదావరి జలాలన్నింటినీ కూడా తెలంగాణకి మళ్లించాలి అంటూ గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఇటు తెలంగాణలో, కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రోజు ఏర్పాటు చేశారు ఆ రోజున్న ఒప్పందం. కానీ ముఖ్యమంత్రిగా అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, ఇక్కడ కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక కృష్ణా జలాలకు సంబంధించి పునఃపంపిణీ జరగాల్సిందే అని చెప్పి ఆయన అప్పటి నుంచి కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే అంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టుల ఆధారంగా కాదు, పూర్తిగా క్యాచ్మెంట్ ఏరియా అంటే పరివాహక ప్రాంతం ఆధారంగా పంపిణీ జరగాలి అని అనేది కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. అటు అక్కడి నుంచి ఆ రోజు పునర్విభజన చట్టంలో ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు అదేవిధంగా కృష్ణ మీద అక్కడ ఆధారపడి ఉంది ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా గోదావరి జిల్లాల మళ్లింపు ద్వారా తెలంగాణకి నీటి వాటా సరిపోతుందనే వాదంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒప్పించుకోగలిగారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత మొత్తం మీద కృష్ణా జలాల పునఃపంపిణీ అనేది కేసీఆర్ డిమాండ్ చేయడము, దాంతోపాటు ఉన్న ప్రాజెక్ట్స్ కూడా చాలా సత్వరమే ఆయన పూర్తి చేయడం అంట, పాలమూరు, రంగారెడ్డి కానీ ఇవన్నీ వీటితోటి ఇక్కడ మొత్తం మీద కేంద్రం కదిలి వచ్చింది కృష్ణా జలాల మళ్లీ పంపిణీ చేయడానికి ట్రిబ్యునల్ 2కి మరి విధి విధానాలు స్పష్టంగా గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ మీద న్యాయ పోరాటం చేస్తాం అంటున్నారు, కానీ వాళ్ళు న్యాయ పోరాటం చేసే లోపలే ఆ విధి విధానాలు అలానే ఉండాలి అంటూ తెలంగాణ సర్కార్ కేవియట్ కూడా తెచ్చుకుంది. ఆ నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అక్కడ అంటే ప్రధానంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసులకు సంబంధించి కానీ వీటి మీద సుప్రీంకోర్టులో కోట్లు ఖర్చు చేస్తోంది, కానీ ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారనున్న కృష్ణా జలాల ట్రిబ్యునల్కి సంబంధించి కానీ న్యాయ పోరాటం చేయడంలో బాగా వెనుకబడింది, ఒక రకంగా మౌన దీక్ష చేస్తోంది. దాంతోపాటు ఒకవేళ క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం గనక అంటే నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా గనక రేపు ట్రిబ్యునల్ గనక మళ్ళీ పునఃపంపిణీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో అటు శ్రీశైలం, నాగార్జున సాగర్ దగ్గర నుంచి కృష్ణా బ్యారేజ్ వరకు కూడా మొత్తం ఎండిపోతాయి, ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఖాళీ అవుతాయి. కేంద్రం తన వాదన అంటే రేపు ట్రిబ్యునల్కి ఇచ్చిన విధి విధానాలు ఎలా ఉంటాయని అనేది ఈరోజు అమిత్ షా ఆదిలాబాద్ సభలో చెప్పకనే చెప్పారు. తెలంగాణ డిమాండ్ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆకాంక్షల కోసం కృష్ణా నీటికి సంబంధించి పునఃపంపిణీ కోసం ట్రిబ్యునల్ 2కి మళ్ళీ కొత్త విధి విధానాలు ఇచ్చాము అంటే తెలంగాణ కోసము, తెలంగాణ డిమాండ్ కోసం, అది మోడీ ఆకాంక్ష అని చెప్పి చెప్పారు. అంటే ఖచ్చితంగా ఎయిదర్ క్యాచ్మెంట్ ఏరియా అంటే పరివాహక ప్రాంతం ప్రకారం కానీ లేదా సగం సగం కానీ ఏ రకంగా చూసినా ఆంధ్రప్రదేశ్ అయితే సగానికి సగం నీటి వాటా కోల్పోతుంది లేదంటే మొత్తం 3/2 నీటి వాటా కోల్పోయే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది. దీని మీద అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న అంబటిరాం బాబు గారు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన ఆయన ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి కేసుల మీదే పెట్టారు, ఆ కేసులకు సంబంధించి బెయిల్ వీటికి సంబంధించే పెట్టారు, కానీ దీని మీద ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాత్రం మౌన దీక్ష దీనికి సంబంధించి పాటిస్తోంది. దీంతో పాటు ఇంకొక అంశం కూడా ఉంది సీతారామరాజు, ఒకటి అంటే ఇప్పుడు ఈ పునఃపంపిణీలో పోలవరం నుంచి కృష్ణా నీటికి మళ్లిస్తోన్న మొత్తం రెండు రాష్ట్రాలకి సంబంధించిన 45 టీఎంసీలకు సంబంధించి కూడా ఈరోజు క్లెయిమ్ చేసుకోబోతున్నారు. కానీ అక్కడ ఇంతవరకు పోలవరమే పూర్తి కాలేదు, పోలవరం నుంచి నీళ్లు కూడా ఇంకా మళ్లించే ప్రయత్నం కూడా జరగట్లేదు. ఆ నేపథ్యంలో పూర్తిగాని ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఇక్కడ పంపిణీ చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏం చేస్తోంది, ఒక రకంగా అంటే కృష్ణా ప్రాజెక్టుల కోసం పోరాటం చేయడం, కానీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, అలాంటి నేపథ్యంలో ఈరోజు కనీసం నీటి వాటా కోసం అడగలేని ప్రభుత్వం పట్ల మాత్రం ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు రాజు. థ్యాంక్ యూ అజిత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి ఇప్పటివరకు.